హౌ టు అవాయిడ్ పోలిష్ ఒపీనియన్స్ మనకి రాసినటువంటి రచయిత ఎవరు? బెట్రాడ్ రస్సెల్ రాసినటువంటి రైటర్. అయితే మనం ఏ విషయాన్నైనా సరే ఎలా నేర్చుకుంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకుంటాం, అంటే చూసి చాలా విషయాలు నేర్చుకుంటాం, అలాగే అబ్జర్వ్ చేసి మనం దాన్ని నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మనకి ఏదైనా విషయాన్ని చెప్పే ముందు కూడా దేనైనా విషయాన్ని పరిశీలించి అప్పుడు చెప్పమని అంటున్నాడు. అంతేకాని ఎవరో చెప్పారని మనం ఆ విషయాన్ని మళ్ళీ చెప్పడం అనేది సరికాదని. మరి అరిస్టాటిల్ ఏం చేశాడంటే ఫస్ట్గా ఒక మిస్టేక్ చేశాడు. ఏం మిస్టేక్ చేశారంటే ఆయన ఇక్కడ మెన్ కంటే కూడా ఉమెన్కి తక్కువ పళ్ళు ఉంటాయని చెప్పి చెప్పాడు. ఆ విషయం ఎంత చిన్న విషయం అంటే వాళ్ళ వైఫ్ని మిసెస్ అరిస్టాటిల్ గారిని పరిశీలించి ఉంటే కనుక ఆయన ఈ తప్పు చేసి ఉండేవాడు కాదు అని చెప్పి ఫస్ట్ పారాగ్రాఫ్లో ఆయన చెప్పినటువంటిది. మొత్తం ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు 100% కరెక్ట్ అయితే మీరు చూస్తేనే దాన్ని పరిశీలించి కరెక్ట్గా ఉంది అనుకుంటేనే మీరు దాన్ని చెప్పడం అనేది జరగాలి అని చెప్పి చెప్తున్నాను. ఈ విషయాన్ని ఇంకొక విషయం ఏం చెప్పాడంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇప్పుడు ఏదైనా విషయాన్ని మనం నమ్మితేనే బయటకు చెప్పాలని చెప్పాడు కదా. అందుకని ఇక్కడ రైటర్ గారు ఏం చేశారంట, హెడ్జ్హాగ్స్ యొక్క హ్యాబిట్స్ గురించి, ఇవి ఒక రకమైనటువంటి జంతువులు, వీటి యొక్క హ్యాబిట్స్ గురించి తెలుసుకున్నారు. ఏమైనా వాళ్ళు పెద్దవాళ్ళు ఏమని చెప్పారంటే ఆయనకి ఇవి కీటకాలని, బ్లాక్ బీటిల్స్ని తినేసి బతుకుతాయని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ బ్లాక్ బీటిల్స్ని తినేసి బతకడం అనేది ఆయన పెద్దవాళ్ళ దగ్గరనే చిన్నారు, కానీ ఎప్పుడూ డైరెక్ట్గా చూడలేదు. ఇంకా బుక్ రాయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, హెడ్జ్ హౌస్ హ్యాబిట్స్ మీద ఒక బుక్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే డైరెక్ట్గా హెడ్జ్ హాక్స్ దగ్గరికి వెళ్ళిపోయి అవి నిజంగానే తింటున్నాయా లేదా అనేది అబ్జర్వ్ చేసుకుని అప్పుడు బుక్ని రాశారు, నిజంగానే అవి తింటున్నాయని. అందుకని ఏదైనా విషయాన్ని రిటన్గా కానీ స్పోకెన్గా కానీ కమిట్ అయ్యే ముందు అది 100% కరెక్ట్ అయితేనే మనం దాన్ని చెప్పాలి. ఎందుకు ఆ విధంగా చేస్తే కనుక మనం ఫూలిష్ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయొచ్చు. మెనీ మ్యాటర్స్ హౌ ఎవర్ ఆర్ లెస్ ఈజీలీ బ్రాడ్ టు ద టెస్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మరి చాలా విషయాలన్నీ కూడా మనకి టెస్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇఫ్ లైక్ మోస్ట్ ఆఫ్ మ్యాన్కైండ్ యూ హ్యావ్ ఫాసినేట్ కన్విక్షన్ ఆఫ్ మెనీ సచ్ మ్యాటర్స్, దెర్ ఆర్ వేస్ ఇన్ విచ్ యూ కెన్ మేక్ యువర్ సెల్ఫ్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ బయాస్. ఇప్పుడు మనకి మన మీదే చాలా రకాలైనటువంటి అంటే కొన్ని రకాలైనటువంటి ఏంటి నిజమా కాదా అనే డౌట్స్ అన్నీ ఉండడం అనేది జరుగుతుంది చాలా విషయాల్లో. కానీ కొన్నిటికి మనం ఏం నమ్ముతాం అంటే మన యొక్క ప్యాషనేట్ మన మనోభావాలను బట్టి వాటిని నమ్మడం అనేది జరుగుతుంది. అంటే మన బుర్ర మనకి చెప్తూ ఉంటుంది అన్నమాట మన సిక్స్ సెన్స్, దాన్ని బట్టి నమ్ముతూ ఉంటాం. ఇఫ్ యాన్ ఒపీనియన్ కాంట్రరీ టు యువర్ ఓన్ మేక్స్ యూ యాంగ్రీ, దట్ ఈజ్ యర్ సైన్ దట్ యు ఆర్ సబ్కాన్షియస్లీ అవేర్ ఆఫ్ హేవింగ్ నో గుడ్ రీజన్ ఫర్ థింకింగ్ యాజ్ యూ డూ. ఇప్పుడు ఒక్కొక్కసారి మన ఒపీనియన్ ఏదైతే ఉందో దానికి విరుద్ధమైనటువంటి దాన్ని కాంట్రరీగా ఉంది అని చెప్పి అనుకున్నాం అనుకోండి, మనకి ఏం చేస్తుంది? కోపం వస్తూ ఉంటుంది. మనం కరెక్ట్ అన్నాం అనుకోండి, ఎదుటి తప్పు అన్నాడు అనుకోండి, ఏంటి ఇలా అంటున్నాడని చెప్పి మనకి వెంటనే ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఇఫ్ సమ్వన్ మెయింటైన్స్ దట్ 2 and 2 are 5, ఎవరైనా అంటూ ఉంటారు అన్నమాట, ఏంటి 2 and 2 = 5 అని చెప్పి మనం వెంటనే నమ్మేస్తామా? అస్సలు నమ్మో, మనకు ఖచ్చితంగా తెలుసు 2 and 2 ఎంత అవుతుంది, 4 అవుతుందని. ఆర్ దట్ ఐస్లాండ్ ఈజ్ ఆన్ ఈక్వేటర్, యూ ఫీల్ పిటీ రాదర్ దాన్ యాంగర్ అన్లెస్ యూ నో సో లిటిల్ ఆఫ్ అర్థమెటిక్ జియోగ్రఫీ దట్ హ్యాజ్ దట్ హిజ్ ఒపీనియన్ షేక్స్ యూ ఓన్ కాంట్రరీ కన్విక్షన్. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. మనకి ఐస్లాండ్ అనేది ఎక్కడ ఉంటుంది? ధృవాల దగ్గర ఉంటుంది, అది ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ మధ్యలో ఉంటుంది అని చెప్పి అన్నాం అనుకో, అప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా నమ్మడం అనేది జరగదు. ఓకే, ద మోస్ట్ సేవేజ్ కాంట్రవర్సీస్ ఆర్ దోస్ అబౌట్ ద మ్యాటర్స్ యాజ్ టు విచ్ దెర్ ఈజ్ నో గుడ్ ఎవిడెన్స్ ఎయిదర్ వే
పర్సిక్యూషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ థియాలజీ నాట్ ఇన్ అర్థమెటిక్ బికాస్ ఇన్ అర్థమెటిక్ దేర్ ఈజ్ నాలెడ్జ్ బట్ ఇన్ థియాలజీ దేర్ ఈజ్ ఓన్లీ ఒపీనియన్ అయితే చాలా సేవేజ్ కాంట్రవర్సీస్ అంటే అనాగరికమైనటువంటి కాంట్రవర్సీస్ ఉండడం అనేది జరిగింది అంటే విరుద్ధమైనటువంటి భావాలను చెప్పడానికి కాంట్రవర్సీ అని చెప్పి అంటా ఉంటాం అయితే ఇక్కడ ఏంటి ఆ కాంట్రవర్సీ అనేది చూస్తే కనుక ఇప్పుడు థియాలజీ ఓకే ఇక్కడ పెర్సిక్యూషన్ ఇజ్ యూజ్డ్ ఇన్ థియాలజీ అని అంటే రిలీజియస్కి సంబంధించినటువంటి అంటే మతపరమైనటువంటి వీటిలో పెర్సిక్యూషన్ యూజ్ చేస్తారంటే ఏంటంటే ఇది ఇలా ఉంది హిందూ ధర్మంలో ఏది ఇది ఇలా చేయాలి అన్నాడు అనుకోండి అది అలా చేయమంటారంతే ఇది ఎందుకు ఇలా చేయాలి అన్నారు అదే క్రిస్టియన్స్ని ఇది ఇలా చేయాలి అని అన్నారనుకోండి అంటే వాళ్ళ యొక్క మత గ్రంథాలను రాసి ఉంటుంది దాన్ని అలా ఫాలో అవడమే తప్ప దాన్ని ఎందుకు ఇలా చేయాలి అనేది ఒక సైంటిఫిక్ అయినటువంటి రీజన్ ఏమి చెప్పరు అంతే కదా మనం శాస్త్రాన్ని ఫాలో అవుతున్నాం అంటే శాస్త్రం అలా రాసింది కనుక అలాగే చేయండి అమ్మా అని చెప్పి చెప్తారు కనుక చెప్తారు కానీ మనం ఎందుకు ఇలా చేయాలి అనేది మనకి ఏం సైంటిఫిక్గా ఏం లేదు కానీ అర్థమెటిక్ అలా కాదు మనకి ఇది ఇలా చేసాం అర్థమెటిక్ అంటే దీనికి రీజనింగ్ ఉంటుంది దీన్ని ఇలా చేసాం కాబట్టి ఇది ఇలా చేస్తున్నాం అనేది అర్థమెటిక్ అందుకని అర్థమెటిక్ చెప్పడానికి మనకి థియాలజీ చెప్పడానికి చాలా తేడా ఉంది అర్థమెటిక్ని ప్రూవ్ చేయొచ్చు దాన్ని ఇది ఇలా జరుగుతుంది కనుక ఇది ఇలా జరుగుతుంది అని చెప్పి ఇది ఇలా చేస్తే అది ఎలా అవుతుందని కానీ శాస్త్రం అనేది అలా కాదు అని చెప్పి చెప్తున్నాడు బీ ఆన్ యువర్ గోడ్ సో వెన్ ఎవర్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ గెటింగ్ యాంగ్రీ అబౌట్ ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ బీ ఆన్ యువర్ గాడ్ యూ విల్ ప్రాబబ్లీ ఫైండ్ ఆన్ ఎగ్జామినేషన్ దట్ యువర్ బిలీఫ్ ఈజ్ గోయింగ్ బియాండ్ వాట్ ద ఎవిడెన్స్ వారెంట్స్ ఇక్కడ ఏం చేయమంటున్నాడు మిమ్మల్ని మీకు ఎప్పుడైనా కోపం వచ్చేస్తుంది ఎందుకు కోపం వస్తుంది రెండు రోజులు నాలుగు అనిపోయి రెండు రోజులు నాలుగు కాదు ఐదు అని అన్నాడు అనుకోండి ఇది కూడా తెలియదు అని చెప్పి కోపం వస్తుంది అలాగే ఏ విషయమైనా కూడా కరెక్ట్ అయిన విషయాన్ని కరెక్ట్గా కాకుండా తప్పుగా చెప్తుంటే మీకు చెప్పడమే కాకుండా ఇదే కరెక్ట్ అని చెప్పి వాళ్ళకి వద్ద వాదిస్తూ ఉంటారు కొంతమంది అప్పుడు ఇంకా కోపం వస్తూ ఉంటుంది అప్పుడు ఏం చేయమంటున్నాడంటే అలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కనుక మనకి వస్తే కనుక మీరు మిమ్మల్ని ఎలా ఉండమంటున్నాడంటే ఆన్ యువర్ గాడ్ అంటే మీకంటూ ఒక గాడ్ని పెట్టుకోమంటున్నాడంటే మన లిమిట్స్లో మనం ఉండమని మనకి ఏ లిమిట్స్ ఉన్నాయో ఆ లిమిట్స్ని మనం దాటకుండా కోపం వచ్చేసిందని వాటి మీద ఏమి మనం మన కోపాన్ని చూపించకుండా మన గాడ్లో మీరు ఉండండి అంటే మీ యొక్క పరిధిలోనే మీ యొక్క లిమిటేషన్స్లోనే మీరు ఉండడం అనేది అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపించి ఇలా అడ్డదిడ్డంగా వాదిస్తూ ఉంటే మన లిమిట్స్ను మనం ఉండం మనసుది దట్ యువ You will probably find on your examination that your belief is going beyond what the evidence is warrant. ఇప్పుడు మనకి ఏదైనా ఉందనుకోండి ఒక్కొక్కసారి ఏదైనా ఎవిడెన్స్ని చూపించారు అనుకోండి ఎవిడెన్స్ సాక్ష్యం కంటే కూడా మన విశ్వాసం అనేది గొప్ప అని విశ్వాసాన్ని నమ్ముతూ ఉంటారు కొంతమంది నమ్మకం అన్నమాట ఇప్పుడు సాక్ష్యం చూపించినా కూడా కొన్ని విషయాలు కొంతమంది నమ్మరు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కామ్గా ఉండడమే మనకి మంచిదని చెప్పి చెప్తున్నాడు A good way of ridding yourself of certain kind of dogmatism is to become aware of opinions held in social circles different from your own. అయితే ఇప్పుడు ఏం చేయమంటున్నాడంటే గుడ్ వే ఆఫ్ రీడింగ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ సర్టెన్ కైండ్ ఆఫ్ డాగ్మెటిజం అంటే పిడివాదం లేకపోతే ఏదో బలగొద్ది వాదించేస్తూ ఉంటాడు అది నిజం కాకపోయినా సరే నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పి వాదించేస్తూ ఉంటాడు అలాంటి వాటికి ఏం చేయమంటున్నాడు అంటే రీడింగ్ యువర్ సెల్ఫ్ వాటి నుంచి వాళ్ళు మీ రీడింగ్ అంటే విముక్తిని పొందడం అలాంటి పిడివాదం నుంచి విముక్తి పొందడానికి మీకు ఏం తెలుసుండాలి అంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సొసైటీలో మీ చుట్టూ ఉన్న ఏవే విషయాలు జరుగుతున్నాయి అనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి లేకపోతే ఎవడో ఏం చెప్తే అదే కరెక్టే కాబోసు అని చెప్పి అనుకుంటారు అలా కాకుండా ఎవడైతే చెప్పినా మనం నమ్మేస్తున్నాము అని అనకుండా ఉండాలి అనుకుంటే కనుక మనకి మన చుట్టూ ఉండేటటువంటి పరిసరాల గురించి మన యొక్క దేశంలోనో లేకపోతే మన యొక్క ఊళ్ళోనో మన యొక్క జిల్లాలోనో మన యొక్క రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయో అన్నీ కూడా మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలని చెప్పి చెప్తున్నాడు అంటే మిమ్మల్ని అందరినీ అవేర్ అవ్వమంటున్నాడు అప్పుడు చుట్టూ మనకి ఏమున్నాయి డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ముఖ్యంగా ఏమున్నాయి అనేది మిమ్మల్ని చూసుకోమంటున్నాడు వెన్ ఐ వాజ్ జాయింగ్ ఐ లివ్డ్ మచ్ అవుట్ సైడ్ మై ఓన్ కంట్రీ ఇన్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ అండ్
ద యునైటెడ్ స్టేట్స్. మరి ఈయన యంగ్గా ఉన్నప్పుడు ఏ ఏ స్టేట్స్ తిరిగారు, ఎక్కడున్నారు అనేది చెప్తున్నారన్నమాట. ఫ్రాన్స్లో గడిపారట, జర్మనీలో గడిపారట, ఇటలీలో గడిపారట, యునైటెడ్ స్టేట్స్లో గడిపారట. అంటే ఎన్ని చోట్ల ఆయన తిరగడం వలన ఆటోమేటిక్గా ఆయనకి అక్కడ విషయాలు ఏంటి, అక్కడ ఏమేమి విషయాలు అనేది మనకి ఆటోమేటిక్గా అవేర్నెస్ వచ్చేస్తూ ఉంటుంది. తెలుస్తుంది కదా అక్కడ విషయాలు ఏం జరుగుతున్నాయి అనేది. మనం ఇక్కడ ఉంటున్నాం అనుకోండి, ఇక్కడ విషయాలు తెలిస్తే ఆ దేశాలన్నీ తిరిగారు కాబట్టి ఆ దేశాల్లో ఉండేటటువంటి విషయాలన్నింటిని కూడా ఆయన బాగా తెలుసుకోవడం అనేది జరిగింది. ఐ ఫౌండ్ దిస్ ఇస్ వెరీ ప్రాఫిటబుల్ ఇన్ డిమినిషింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సులర్ ప్రిజర్వేటివ్స్. అయితే ఇక్కడ కొన్ని చోట్ల ఏం జరుగుతుంది అంటే, కొన్ని చోట్ల ప్రాఫిటబుల్గా ఉండేటటువంటి విషయాలు ఉన్నాయి, కొన్ని చోట్ల అనేటటువంటి నేరో ప్రిజర్వేటివ్స్ అంటే కొంచెం నేరోగా ఆలోచించేటటువంటి మనస్తత్వం ఉండే ఇక్కడ కనిపించేయట. ఇఫ్ యూ కాంట్ ట్రావెల్ సీక్ అవుట్ ఆఫ్ ద పీపుల్ వితౌట్ హోమ్ యూ డిసగ్రీ అండ్ రీడ్ ఏ న్యూస్ పేపర్ బిలాంగింగ్ టు ఏ పార్టీ దట్ ఈస్ నాట్ యువర్స్. ఇలాంటివి కాంట్రవర్సీ అంతా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏదైనా న్యూస్ పేపర్ చదువుతున్నారనుకోండి, న్యూస్ పేపర్ ఎలా ఉంటుంది, అధికార పార్టీ యొక్క హెడ్లైన్స్ అన్నీ ఈడు గొప్ప వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఒక వేరే పార్టీ వాడు వేరే పేపర్ పెట్టుకున్నాడు అనుకోండి, వాడు మన ప్రతిపక్ష పార్టీ వాడు గొప్పతనాన్ని వాడి పేపర్లో చెప్పుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఆ విషయాలు, కొన్ని విషయాలు అనేవి అలాగే ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇఫ్ ద పీపుల్ అండ్ ద న్యూస్ పేపర్ సీమ్స్ మ్యాడ్ పేపర్స్ అండ్ వీ కుడ్ రిమైండ్ యువర్ సెల్ఫ్ దట్ యు సీమ్ సో దెమ్ సో టు దెమ్. అయితే ఇలా చూస్తున్నాడు మనకి న్యూస్ పేపర్ ఏంటి, ఏంటి వీళ్ళకైనా పిచ్చా ఏంటి, ఒక్కొక్కడు ఒక్కోలా రాస్తున్నాడు, వీళ్ళేమో మన దేశంలో ఉండేటటువంటి ఆచారాలను మనం ఎక్కువగా ఫాలో అవ్వట్లేదు. మరి ఎవరిని ఫాలో అవుతున్నాం, ఫారిన్ కస్టమ్స్ అంటే మనకి ఇష్టం, విదేశం వాళ్ళు ఏదో చేస్తే మనం కూడా అది చేసుకోవాలి, ఏ మదర్స్ డేయో ఫాదర్స్ డేయో చేస్తారనుకోండి, వాళ్ళు చేస్తున్నారు కదా అని మనం కూడా ఫాదర్స్ డేని మదర్స్ డేని చేసుకుంటూ ఉంటాం. అందుకని ఫారిన్ కస్టమ్స్ అనేవి ఉన్నాయి కదా, అవి కూడా అంతగా మచ్ బెనిఫిషియల్ ఏం కాదు, అంత ఉపయోగపడేవి ఏం కాదు. కొన్ని రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ ఇక్కడ చెప్తాడు చూడండి. ఇన్ ద 17th century వెన్ ద మంచుస్ కాంకర్డ్ చైనా, ఇట్ వాజ్ ద కస్టమ్ ఎమాంగ్ ద చైనీస్ ఫర్ ద ఉమెన్ టు హ్యావ్ స్మాల్ ఫీట్ అండ్ ఎమాంగ్ ద మంచుస్ ఫర్ ద మ్యాన్ టు వేర్ పిగ్టైల్స్. అయితే 17వ శతాబ్దంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తున్నాడన్నమాట. ఇక్కడ మంచుస్ అనేవాళ్ళు ఇక్కడ చైనాని కాంకర్ చేయడం అంటే విజయాన్ని పొందడం అనేది జరిగింది. అయితే అక్కడ కష్టం ఉందట. ఏంటి ఆ కష్టం అంటే, ఉమెన్కి ఎవరైతే ఉన్నారో ఉమెన్కి చిన్న ఫీట్ అంటే చిన్న చిన్న పాదాలు ఉంటే ఉమెన్కి అదృష్టం కలిసి వస్తుందని చెప్పి చైనీయుల యొక్క వాళ్ళ యొక్క నమ్మకం. అందుకని వాళ్ళు ఏం చేసేవారట, చిన్నపిల్లలు పుట్టగానే వాళ్ళ యొక్క పాదాలని ఎదగకుండా ఉండడం కోసం వాళ్ళకి డైలీ ఒక చిన్న సైజు బూట్ లాంటిది రోజు తడిగేసి ఆ పాదాలని ఎదగనివ్వకుండా వాటిని అలాగే ముండిపోయేలాగా, అంటే ఎంత సైజు బూటే రోజు వేస్తుంటే ఇంకా ఆ పాదం అనేది ఇంక ఎదగకుండా ఉండేదట. అందుకని అలాంటి ఆచారాలన్నింటినీ ఫాలో అయ్యేవారట. మరి ఇక్కడ ఇంకోటి ఏం చేసేవారంట, ఇక్కడ మగవాళ్ళు ఎప్పుడైనా జడలు వేసుకోవడం చూసారా, కానీ మగవాళ్ళు జడలు వేసుకోవడం అదొక రకమైనటువంటి కష్టం. ఇక్కడ చిన్నపిల్లల్ని పాదాలు ఎదగకుండా చేయడం కూడా ఇది ఒక రకమైనటువంటి దురాచారమే, మంచి కష్టం ఏం కాదు. అలాగే మగవాళ్ళు జడలు వేసుకోవాలి కంపల్సరీ అనేది కూడా అది కూడా మంచి కష్టం ఏం కాదు. అంటే కొన్నిటిని గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటారు, వాటిని ఫాలో అవ్వడం పెద్దగా అవసరమేం కాదు అని చెప్పి చెప్తున్నాడు. ఇవన్నీ ఫూలిష్గా చేసేటటువంటి పనులు అని చెప్పి చెప్తున్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ ఈచ్ డ్రాపింగ్ దేర్ ఓన్ ఫూలిష్ కస్టమ్స్ and they each dropped the foolish customs of the other and the Chinese continued to wear the pigtails until they shook off the dominion of the Manchus in the revolution of 1911. చైనీస్ కూడా ఈ మంచుస్ వేసుకునేలాగా జడలు వేసుకోవడం అనేది చేశారట. ఎప్పటికి 1911 రెవల్యూషన్ వచ్చే వరకు వీళ్ళు అదే ఆచారాన్ని ఫాలో అవ్వడం అనేది జరిగింది. అంటే కొన్ని ఆచారాలు ఎందుకు చేస్తారో తెలీదు, అవి మొదలు పెడితే అవి ఎలా కంటిన్యూ అవుతాయి, దానివల్ల బెనిఫిట్స్ అనేవి ఏముండవు అని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్, ఫర్ దోజ్ హూ హ్యావ్ ఎన్ సైకలాజికల్ ఇమాజినేషన్ దిట్ ఈజ్ ఏ గుడ్ ప్లాన్ టు ఇమాజిన్ అన్ ఆర్గ్యుమెంట్ విత్ ఏ పర్సన్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ బయాస్. అయితే కొన్ని రకాలైనటువంటి సైకలాజికల్ ఇమాజినేషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే మానసికమైనగా మనం ఇమాజిన్ చేస్తూ ఉంటాం కొన్ని విషయాలన్నింటినీ కూడా. అలాంటివి ఏంటి అంటే,
एदना गुड प्ला तो देना मंजे दाँ बाधि मन करक्टी इला जो प्ला तो सैकलाजिकल प्रिपेर दाँ विला मन देना विचक्षण बयास लेकिन मन चूड़ी चुप्तना दिस हेज वन अडवांटेज अंड ओनली वन हेज कंपेर्ड वित् ऐक्चुअल कन्वर्सेशन वित् अपोनेंट्स दिस इज वन अडवांटेज इज दैट the method is not subject to the same limitations of the time and the space aithe ikkada ee conversation ki munde manam mana opponents evaraithe untaro vaalato 100% vaallu oppinchagalagelaaga mana manchi namakanga evidence ni choovinchagalagelaaga maatladagalagelaaga undali ani cheppi cheptunnadu anamata మనకి ఏ లిమిటేషన్స్ లో అయినా లేకపోతే ఏ స్పేస్ లో అయినా మనం చేయవలసింది మహాత్మా గాంధీ డిప్లోస్ రైల్వేస్ అండ్ స్టీమ్ బోట్స్ అండ్ మిషనరీ హి వుడ్ లైక్ టు అండూ ద హోల్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ రివల్యూషన్ అయితే ఇక్కడ మహాత్మా గాంధీ గారు ఏం చేశారంటే వ్యతిరేకించారు దేన్ని వ్యతిరేకించారు రైల్వేస్ ని అలాగే స్టీమ్ బోట్స్ ని వీటిని అన్నిటిని మిషనరీని తీసుకురావడాన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది ఎందుకని ఇతను ఎందుకు అలా వ్యతిరేకించారు అంటూ ద ఇండస్ట్రియల్ రివల్యూషన్ అంటే పారిశ్రామిక రివల్యూషన్ని ఆపు చేద్దామనే ఉద్దేశంతో గాంధీ గారు అది వద్దు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఓకే యూ మే నెవర్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ ఆఫ్ యాక్చువల్లీ మీటింగ్ ఎనీవన్ హూ హోల్డ్స్ ద ఒపీనియన్ because in western countries most people take the advantage of modern technique of granted technique for granted manaki maamuluga chuste em avutundante manaki edaina mari actual ga evarnaina meet ayyamo anukondi oka avakasam vachindi anukondi మీ యొక్క ఒపీనియన్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసి వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టేక్ అడ్వాంటేజ్ మోడర్న్ టెక్నిక్స్ అంటే మన వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ఏమని అంటారంటే ఏదైతే మోడర్న్ టెక్నిక్ ఉందో దాన్ని అడాప్ట్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని మనం ఏదైనా ఒక కొత్త మిషనరీ వచ్చిందనుకోండి వెంటనే దాన్ని ఆ మిషనరీని తెచ్చుకుని మనం యూజ్ చేసుకుందాం అని చెప్పి వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండడం అనేది జరుగుతుంది But if you want to make sure that you are right in agreeing with the prevailing opinion, you will find it a good plan to test the arguments that occur you by the considering what the Gandhi might say in a refutation of them. అయితే మరి ఎదుటి దేశం వాళ్ళు ఏమనుకుంటున్నారు కొత్తగా టెక్నాలజీ ఏమొస్తుంది రైల్వేస్ వస్తాయా లేకపోతే ఇంకేమైనా ప్రాజెక్ట్స్ వస్తాయా వాటిని నిర్మించుకుందాం కొత్తదని అనుకుంటే ఇక్కడ మన గాంధీ గారు ఏం చెప్పారంటే మొత్తం మనకి ఇలాంటి ఏమీ స్టీమ్ బోట్స్ వద్దు అలాగే మనకు ఉండేటటువంటి రైల్వేస్ వద్దు ఇలాంటివి వద్దు అని చెప్పి ఆయన ఒకసారిగా ఆఫ్ చేశారు ఎందుకని ఇండస్ట్రియల్ రివల్యూషన్ని ఆఫ్ చేద్దామని చెప్పి అంటే ఎందుకు అలా ఆఫ్ చేయడం జరిగిందంటే అక్కడ ఉండేటటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చి మన దేశంలో ఏం చేశారు ఫ్యాక్టరీలు కట్టారు రైల్వేస్ వేసుకున్నారు ఎందుకు ఉపయోగించుకున్నారంటే ఇవన్నిటిని కూడా వాళ్ళ ట్రాన్స్పోర్ట్ని అక్కడ నుంచి ముడిసరుకుని తెచ్చుకుని ఇక్కడ ముడిసరుకుని ఇక్కడ దానితో ఇక్కడ ఫ్యాక్టరీలు కట్టేసి ఈ ముడిసరుకుని ఫ్యాక్టరీల్లో మంచిగా వస్తువులుగా తయారు చేసుకుని దీన్ని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేసుకుని వాళ్ళు వాళ్ళ దేశానికి పట్టుకుని వెళ్ళిపోయేవారు అంటే ఇండైరెక్ట్గా మన యొక్క ముడిసరుకుని యూజ్ చేసుకుని వాళ్ళు మంచి వస్తువులు తయారు చేసుకుని వాళ్ళ దేశానికి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారంటే వాళ్ళు 100% వాళ్ళ ఉపయోగానికి మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు కదా అందుకని గాంధీ గారి కోపం వచ్చి దాన్ని ఒకసారి ఆఫ్ చేద్దాం మనకొద్దు ఈ రివల్యూషన్ అని చెప్పి ఆయన అండం అనేది జరిగింది అంటే వద్దని అన్నారంటే ఏదైనా కారణం ఉంటుంది అని చెప్పి చెప్పడం కోసం ఐ హ్యావ్ సమ్ టైమ్స్ బీన్ లెట్ యాక్చువల్లీ టు చేంజ్ మై మైండ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇమాజినరీ డైలాగ్ అండ్ షార్ట్ ఆఫ్ దిస్ ఐ హ్యావ్ ఫ్రీక్వెంట్లీ ఫౌండ్ మై సెల్ఫ్ గ్రోయింగ్ లెస్ డాగ్మెటిక్ అండ్ కాక్షోర్ త్రూ రిలీజింగ్ ద పాసిబుల్ రీజనబుల్ రిజెంబుల్నెస్ ఆఫ్ ఏ హైపోథెటికల్ అపోనెంట్ అయితే మనం ఇక్కడ వాదించామంటే ఆ వాదనకి ఇందాక చెప్పినట్టుగా ఏదో పిడివాదం కాదు కరెక్ట్గానే చెప్పారు ఎందుకని మనకి ఉపయోగపడకుండా మన వస్తువుల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోవడం అనేది జరిగింది అందుకని మీకు చాలా మటుకు మన యొక్క స్పైసెస్ ఇవన్నీ ఉంటాయి కదా మిరియాలు
ఇలాంటివన్నీ ఇక్కడే ఎక్కువ పండుతూ ఉండే అటు సుగంధ ద్రవ్యాలు లాంటివి ఇలాంటివన్నీ వీటన్నిటినీ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు అక్కర్లేదు అనుకున్న బ్యాడ్ వాటినన్నింటినీ మనకి కస్టమైజ్ చేయడం అనేది జరిగింది. అంటే మిరపకాయలు ఇలాంటివన్నీ ఇండియాలో ఏమి ఉండే కాదంట. వీటిని వాళ్ళు అక్కడి నుంచి మనకి ఇక్కడ ఇంపోర్ట్ చేసి మన యొక్క విలువైనటువంటి వస్తువులన్నింటినీ వాళ్ళు అక్కడికి తీసుకుని పోవడం అనేది జరిగింది. అంటే ఇందులో మంచి హెల్దీ అయినటువంటివి ఉన్నాయని అనుకున్నవన్నీ కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకునేవారన్నమాట. ఇక్కడ వాళ్ళకి ఉండనివ్వకుండా ఉండడం కోసం బీ వెరీ వేరీ ఆఫ్ ఒపీనియన్స్ దాట్ ఫ్లాటర్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్. ఇలా చాలా వేరీ ఆఫ్ ఒపీనియన్స్ మనం ప్రతిదీ ఏదంటే దానికి ఎటువంటి తిట్టుబాటున్నారనుకోండి మన యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ అనేది మనకి ఈ దెబ్బతింటూ ఉంటుంది. అంటే మన సెల్ఫ్ ఆత్మగౌరవం ఏదైతే ఉంటుందో దానికి దెబ్బతింటూ ఉంటుంది అన్నమాట. అందుకని బోత్ మెన్ అండ్ ఉమెన్ 9 times out of 10 ఆ ఫేమిలీ కన్విన్స్డ్ ఆఫ్ ద సుపీరియర్ ఎక్సలెన్స్ ఆఫ్ దర్ ఓన్ సెక్స్. ఇప్పుడు మామూలుగా ఇక్కడ మెన్ కానీ ఉమెన్ కానీ ఎవరైనా ఏమని అనుకుంటారంటే ఎవరికి వాళ్ళే సుపీరియర్ అనుకుంటారు. అమ్మాయిలు తక్కువ ఉంటే అబ్బాయిలు ఒప్పుకోరు, అబ్బాయిలు తక్కువ ఉంటే అమ్మాయిలు ఒప్పుకోరు. దెర్ ఈజ్ అబౌండెంట్ ఎవిడెన్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ చాలా క్లియర్ అయినటువంటి ఎవిడెన్స్ అనేది ఉంది రెండు వైపున. ఎందుకని మేము గొప్ప అంటే నిరూపించగలరు, అదే వీళ్ళు గొప్ప అంటే వీళ్ళు కూడా నిరూపించగలరు అన్నమాట. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ యూ కెన్ పాయింట్ అవుట్ దట్ మోస్ట్ పాయింట్స్ అండ్ ద మెన్ ఆఫ్ సైన్స్ ఆర్ మెయిన్. ఇప్పుడు మీరు కనుక ఒక మ్యాన్ అనుకోండి, అంటే ఒక అబ్బాయి అనుకోండి, మీరు ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ అంటే చాలామంది పాయింట్స్ ఎవరైతే ఉన్నారో పాయింట్స్ అందరూ కూడా మీకు మ్యానే ఉంటారు అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. అదే మెన్ ఆఫ్ ఈ సైన్స్ ఆర్ మెయిల్. ఇంకా విషయం ఏంటంటే సైంటిస్టులు అందరూ కూడా మెన్నే ఉంటారు, మేలే ఉంటారని చెప్పి చెప్పడం. ఇఫ్ యు ఆర్ ఎ ఉమెన్ ఒకవేళ మీరు అమ్మాయి అనుకోండి, యూ కెన్ రిటార్ట్ దట్ సో మోస్ట్ క్రిమినల్స్. మీరు ఏమని అంటారంటే అమ్మాయి అయితే అబ్బాయి అదేం కాదండి, పోయిట్స్ సైంటిస్టులే కాదు అబ్బాయిలందరిలో క్రిమినల్స్ కూడా ఉంటారండి అని చెప్పి ఒక అమ్మాయిని అడిగితే అమ్మాయి ఆ విధంగా చెప్తుంది అన్నమాట. ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అంటే అమ్మాయిలను అడిగితే ఒకలా చెప్తారు, అబ్బాయిలను అడిగితే మేము గొప్ప వాళ్ళు అని చెప్తారు, అమ్మాయిలను అడిగితే మేమే గొప్ప వాళ్ళని చెప్తారు. కానీ ఒక అమ్మాయిని అబ్బాయి గురించి అడిగితే వాళ్ళు క్రిమినల్స్గా ఉంటారని చెప్పి చెప్పడం జరిగిందట. ద క్వశ్చన్ ఈజ్ ఇన్హెరెంట్లీ ఇన్సాల్యుబుల్ బట్ సెల్ఫ్ ఎస్టీమ్ కన్సీల్స్ దిస్ ఫ్రమ్ మోస్ట్ పీపుల్. కానీ ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ యొక్క ఆత్మగౌరవం అనేది దెబ్బతింటుంది. మీరు అమ్మాయిలు అబ్బాయిలు ఇలా అన్నారని, అబ్బాయిలు అమ్మాయిలను ఇలా అన్నారని అక్కడ వీళ్ళ యొక్క ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టడం అనేది జరుగుతుంది. వీఆర్ ఆల్ వాట్ ఎవర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ వి కమ్ ఫ్రమ్ పర్సువేడెడ్ దట్ అవర్ ఓన్ నేషన్ ఈజ్ సుపీరియర్ టు ఆల్ అదర్స్. మనం ఇప్పుడు ఏమనుకుంటాం, మన యొక్క ఓన్ నేషన్ ఏదైతే ఉందో అదే మిగతా నేషన్స్ అన్నిటికీ అంటే కూడా సుపీరియర్ అయినటువంటి నేషన్ అని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. సీయింగ్ దట్ ఈచ్ నేషన్ హ్యాజ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ మెరిట్స్ అండ్ ద డిమెరిట్స్ విచ్ జస్ట్ అవర్ స్టాండర్డ్ ఆఫ్ వాల్యూస్ సో యాజ్ టు మేక్ అవుట్ దట్ ద మెరిట్స్ పొసెస్డ్ బై అవర్ ఓన్ నేషన్ ఆర్ ద రియల్లీ ఇంపార్టెంట్ వాన్స్ వైల్ ఇట్ ఈస్ డిమెరిట్స్ ఆర్ కంపారిటివ్లీ ట్రివియల్. మనకి ఎప్పుడైనా సరే ఏం చెప్తా ఉంటాం, మెరిట్స్ అనేవి హైలైట్ చేసి చెప్పుకుంటూ ఉంటాం మన దేశంలో ఈ మెరిట్స్ ఉన్నాయని చెప్పి. ఏదైనా అంటే మెరిట్స్ కాకుండా ఏమైనా లోపాలు ఉన్నాయనుకోండి, లోపాలని ఎప్పుడు ఎలా చూపించాలి, ట్రివియల్గా చూపించాలి అంటే చిన్నగా చూపించాలి. అంతేకాని మీరు ఏదో బాగా అన్ని సబ్జెక్టులు బాగా చదువుతా ఉండి ఒక సబ్జెక్ట్ చదవట్లేదు అనుకుంటున్నారనుకోండి, ఆ సబ్జెక్ట్ గురించి ముందు నేను ఒక సబ్జెక్ట్ మాత్రం చదవట్లేదని చెప్పి తర్వాత మిగతా ఎన్ని బాగా చదువుతున్నానని చెప్పి చెప్పారనుకోండి అది ఏమవుతుంది, మంచిది కాదు. అందుకని దానికంటే ముందు మనం మన యొక్క మంచిని ఎప్పుడూ హైలైట్ చేసుకుంటూ ఉండాలి తప్ప మనకి ఏదో లోపం ఉందని చెప్పి ఆ లోపాన్ని చెప్పడం అనేది మంచిది కాదని చెప్పి చెప్తున్నాడు. హీ రెగైన్ ద రేషనల్ మ్యాన్ విల్ అడ్మిట్ దట్ ద క్వశ్చన్ ఈజ్ వన్ ఆఫ్ విచ్ దెర్ ఈజ్ నో డెమాన్స్ట్రేటబుల్లీ రైట్ ఆన్సర్. అయితే ఒక రేషనల్ మ్యాన్ అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఒక క్వశ్చన్ అనే దాన్ని డెమాన్స్ట్రేటబుల్ అంటే దాన్ని బాగా డెమాన్స్ట్రేట్ చేసి దానికి ఒక రైట్ ఆన్సర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ టు డీల్ విత్ ద సెల్ఫ్ ఎస్టీమ్ ఆఫ్ యు మ్యాన్ యాజ్ మ్యాన్
బికాజ్ వీ కాంట్ ఆర్గ్యూ అవుట్ ద మ్యాటర్ విత్ సమ్ నన్ హ్యూమన్ మైండ్. అయితే ఇక్కడ ఉండేటటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మనిషి యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ గురించి చెప్తా ఉంటున్నాడు అన్నమాట. ఇక్కడ ఆత్మగౌరవం గురించి చెప్తా ఉంటున్నాడు. మరి అలాంటి మ్యాటర్స్ని మనం ఆర్గ్యూ చేసినప్పుడు నాన్ హ్యూమన్ మైండ్కి ఏమైనా ఇది అర్థం అవుతుందా? అర్థం కాదు. మనిషి కనుక, మనిషికి మైండ్ ఉంది కనుక, సెల్ఫ్ ఎస్టీమ్ ఉంది అని చెప్పి చెప్పుకుంటున్నాం కనుక మనకి చెప్పగలుగుతున్నాం తప్ప, ఏ జంతువును తీసుకెళ్ళి నీకు సెల్ఫ్ ఎస్టీమ్ ఉందా అని చెప్పి అడిగితే అదేమన్నా చెప్పుద్దా? దాన్ని ఏమన్నా దానికి ఏమీ సంబంధం ఏమీ లేదు. ద ఓన్లీ వే ఐ నో ఆఫ్ ద డీలింగ్ విత్ ద జనరల్ హ్యూమన్ కన్సీట్ ఈజ్ టు రిమైండ్ అవర్ సెల్ఫ్స్ దట్ మ్యాన్ ఈజ్ ఏ బ్రీఫ్ ఎపిసోడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లానెట్ ఇన్ ఏ లిటిల్ కార్నర్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ దట్ ఫర్ ద ఆర్ట్ వీ నో అదర్ పార్ట్స్ ఆఫ్ ద కాస్మోస్ మే కంటైన్ బీయింగ్ యాజ్ ఎ సుపీరియర్ టు అవర్ సెల్ఫ్స్ యాజ్ వీ టు జెల్లీ ఫిష్ అంటే చెప్తున్నాడు. ఇక్కడ జనరల్ హ్యూమన్ అనేవాడు మనకి మామూలుగా మనిషి, మనిషికి ఏం తెలుసు అనేది చూస్తే కనుక మనల్ని ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక ఇక్కడ మనిషి యొక్క ఎపిసోడ్ ఏంటి, ఈ భూప్రపంచం మీద లేకపోతే ఈ యూనివర్స్ మీద మనం ఎలాంటి వాళ్ళం, ఈ యూనివర్స్ అంతటిలోనూ మనల్ని తీసుకున్నాం అనుకోండి, మనం ఒక చిన్న చీమ లాంటి వాళ్ళం అన్నమాట. యూనివర్స్లో ఎన్ని కోట్లు, మిలియన్ కోట్ల యొక్క ప్రజలంతా ఉండడం జరిగింది. అందులో మనం ఎంత నిజంగా అంత పెద్ద యూనివర్స్లో తీసుకుంటే మనం నథింగ్ అన్నమాట. మనం ఒక ట్రివియల్ పార్ట్, చిన్న ఒక చిన్న యాంట్ లాంటి వాళ్ళం. అంటే మనం అంత తక్కువ కింద మనం యూనివర్స్లో, ప్లానిటరీలో మొత్తం అంతట్లో కలిపి చూసుకుంటే కనుక మరి మనల్ని చూస్తే కొన్ని కాస్మోస్ ఇలాంటి వాళ్ళు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే మనకంటే వాళ్ళు సుపీరియర్ అని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. రెండు సినిమాల్లో అది కాస్మోస్ని చూపిస్తున్నాడు కదా, వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ఏం కాదు, ఇంత మన కాస్మోస్ అయితే వీళ్ళు ఎక్కువ అని చెప్పి చూపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి సుపీరియర్ టు అవర్ సెల్ఫ్ హ్యాస్ వి ఆర్ టు జెల్లీ ఫిష్, మనం ఏమనుకుంటాం అంటే మనం జెల్లీ ఫిష్ అలాంటి వాటికంటే కూడా చాలా సుపీరియర్ అనుకుంటాం. మరి నిజమే కదా.